అందరికీ నమస్కారం. నిన్నటికి నిన్న ఒకడు రూపాయి నెత్తి మీద పెడితే పావలా కూడా ధరించని ఒక విధవ వైజాగ్లో పులివెందుల అల్లరి మూక వచ్చి అల్లరి చేస్తే కిరాయి మూకొచ్చి పులివెందుల కిరాయి మూకొచ్చి అల్లరి చేస్తే తరిమి కొడతామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. వాడికి నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాలలో నీలాంటి చెత్త విధవలు ఉండబట్టే ఈరోజు ప్రాంతాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. ఒకటే గుర్తు పెట్టుకో, ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా రాయలసీమ గుండాలు, పులివెందుల రవడీలు, ఇంతకంటే నీకు ఏమి మాట్లాడడానికి రాదా? అవును, మా రాయలసీమ బిడ్డలు, మా రాయలసీమ యువతంతా నీ గురించి తెలుసుకోలేక పిచ్చోళ్ళలాగా పవన్ కళ్యాణ్ అంటూ నీ వెంట తిరిగే మా రాయలసీమ బిడ్డలకు తెలివిలేదు. ముందు చూడు పవన్ కళ్యాణ్, ఒకటి గుర్తుపెట్టుకో, రాయలసీమ పులివెందుల అల్లరి మూకలొచ్చి వైజాగ్లో అల్లరి చేస్తున్నాయా? నీ అన్నను సిగ్గు లేకుండా నీ అన్నను నీ ప్రాంతంలో చిత్తు చిత్తుగా ఓడిస్తే ఈ రాయలసీమ గడ్డ తిరుపతిలో నిలబడితే ఈ రాయలసీమ ప్రజలు నీ అన్నను గెలిపించారు. ఈ రాయలసీమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలాగా నీ అన్న ప్రజారాజ్యం పార్టీని హోల్సేల్గా అమ్మేసి కాంగ్రెస్లో కలిపేసి ఈ తిరుపతి ప్రజలకు అన్యాయం చేసి రాజీనామా చేసి తన కేంద్ర మంత్రి పదవి తీసుకుని తన పబ్బం గడుపుకున్నాడు. ఈ రాయలసీమ ప్రజలను మోసం చేశాడు. సినిమాలు వేసుకునే వేషాలు వేసుకునే వాళ్ళను మనమెందుకు గెలిపించాలని ఈ రాయలసీమ వాళ్ళు ఆ రోజు అనుకుంటే నీ అన్నకు రాజకీయ జీవితమే ఉండేది కాదు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు పులివెందుల అల్లరి మూకలని మాట్లాడుతున్నావు, రాయలసీమ బిడ్డల్ని అవమానిస్తున్నావు, రాయలసీమ ప్రజలను అవమానిస్తున్నావు. ఒక రాయలసీమ బిడ్డగా నీ మాటలకు రగిలిపోతున్నాము. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఒక రాయలసీమ ఆడబిడ్డగా నాకుంది. నువ్వు డ్రగ్స్ తీసుకొని మత్తుతో జోగుతూ ఊగుతూ మాట్లాడి అందరినీ రెచ్చగొడితే నీ మాటలు విని అందరూ రెచ్చిపోయి గొడవలు చేసుకుంటూ ఉంటే నువ్వు నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు సునకానందం పొందాలనున్నారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని పార్లమెంటు స్థానంలో విశాఖలో నిలబెట్టినప్పుడు పులివెందుల గుండోలు వచ్చారా, రాయలసీమ రౌడీలు వచ్చారా? ఆ రోజు కూడా ఇదే ప్రచారం చేశావు. రాజశేఖర రెడ్డి కుటుంబంలో వాళ్ళని గెలిపిస్తే పులివెందుల నుంచి రౌడీలు వస్తారు, రాయలసీమ నుంచి గుండాలు వస్తారు, అంతా ఈ అంతా దోచుకొని పోతారంటూ నువ్వు తప్పుడు ప్రచారం చేయటం వల్లే ఆ రోజు విజయమ్మ గారు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా రాయలసీమ నుంచి ఒక మనిషిని పంపించాడా? ఒక్కటేమైనా కూడా తన తల్లి స్థానంలో తన తల్లి పార్లమెంటు స్థానంలో నిలబడితే ఎక్కడైనా దౌర్జన్యాలు చేశాడా, దోపిడీ చేశాడా? కనీసం అక్కడికి వచ్చి రెచ్చగొట్టే నీలాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారా? సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ ఈరోజు మా రాయలసీమ ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతినేట్టుగా మాట్లాడుతున్నావు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఇదే విశాఖలో వేల కోట్ల భూములు అన్యాక్రాంతం అయిపోతే దొంగ దొంగ స్టేట్మెంట్లు ఇచ్చి బాధపడినట్టు ఫీల్ అయిపోయి నేను కూడా పోరాటం చేస్తాను, అన్యాక్రాంతం అయిపోయిన ఈ భూముల విషయంలో ఇక్కడ చాలా వేల కోట్ల దోపిడీ జరిగిపోయిందన్న నువ్వు ఈరోజు నీ పార్ట్నర్తో ప్యాకేజ్ తీసుకొని లాలూచి పడి గమ్మగుండకపోతే ఈరోజు ఆ వేల కోట్ల భూములు దోపిడీ చేసిన దొంగలను నువ్వెందుకు ప్రశ్నించటం లేదు, ఎందుకు నువ్వు నిలదీయటం లేదు? ఎవరిని నిలదీయాల్సింది? ప్రతిపక్ష నేతనా? కొంచెమన్నా మైండ్ దొబ్బిందా నీకేమన్నా? ప్రతిపక్ష నేతనా నిలదీయాల్సింది? అధికారం ఎలగబెట్టింది ఎవరు? 2014లో చంద్రబాబు నాయుడుతో జతకట్టి ప్రజలందరినీ మభ్యపెట్టి మోసపు మాటలు చెప్పి నేనున్నాను, వాళ్ళేమన్నా చేయకపోతే నేను నిలదీస్తానంటూ తెలుగుదేశం పార్టీని గెలిపించి
వాళ్ళు దోపిడీ చేస్తా అంటే దొంగ నాటకాలు ఆడుతూ 6 నెలలకు సంవత్సరానికి ట్విట్టర్లో ట్విట్టర్ పెడుతూ ఎక్కడో ఒక చోట యువతనందరినీ రెచ్చగొట్టి మాట్లాడి నువ్వు మాత్రము సైలెంట్గా వెళ్ళి ప్యాకేజీలు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఈ రోజు మళ్ళీ 2019 ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ నువ్వు ప్యాకేజ్ తీసుకొని మళ్ళీ నువ్వు ముసుగులో గుద్దులాటలాగా నువ్వు పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ దొంగ నాటకాలు ఆడుతూ పులివెందుల వాళ్ళను రాయలసీమ వాళ్ళను నువ్వు మాట్లాడతావా? ఏ పులివెందుల వాళ్ళు రాయలసీమ వాళ్ళు అంత అలసైపోయారా నీకు? ఇదే పులివెందల బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖను గ్రేటర్ విశాఖ చేశాడు, గుర్తుపెట్టుకో. మర్చిపోయావా? నీకు ఆ రోజు ఈ రోజుకి నీకు ఒక్కటే, సినిమాలలో డ్రామాలు వేషాలు స్క్రిప్టులు చదవడం తప్ప. ఇలా అలవాటు పడిపోయిన నీ బతుక్కు నువ్వు ఈ రోజు రాయలసీమ వాళ్ళను మమ్మల్ని మాట్లాడేవాడివా? నువ్వు రెచ్చగొడుతూ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళను కొడుతున్నారంట. తెలంగాణలో సిగ్గుందా నీకు? నీ పార్ట్నర్ ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికిపోయి పారిపోయి వచ్చి ఈరోజు 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని ఏదైతే ఉందో ఈ 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందరి జీవితాలు నాశనం చేస్తే సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ కొడుతున్నారు. ఏ ఒక్క ఆంధ్రుడైనా సరే ఒక్కరోజైనా కంప్లైంట్ చేశారా మా మీద దోపిడీ జరిగింది అని? ఏంటి నీ ఉద్దేశం ఏంటి అసలు? తెలుగు వాళ్ళ మధ్య, 2 రాష్ట్రాల మధ్య, 2 ప్రాంతాల మధ్య నీ రాజకీయ లబ్ధి కోసము నీ పార్ట్నర్ చెప్తే నువ్వు తెలుగు ప్రజలను, తెలుగు వాళ్లను రెచ్చగొట్టి ఒకరినొకరు తన్నుకుంటుంటే చూస్తే ఆనందం పొందాలనున్నావా? ఏమన్నా సినిమా అనుకుంటున్నావా నువ్వేమన్నా? నీలాంటి వాడికి సినిమా ఎందుకు? పవన్ కళ్యాణ్, నేను ఒక్కటే చెప్తున్నా నీకు, నీకు పూటకొక మాట, రోజుకొక డ్రామాలు ఆడేది కాదు రాజకీయం అంటే. ప్రజాసేవ చేయదలుచుకుంటే నువ్వు ప్రజల్లోకి రా. నువ్వేం చేస్తావో చెప్పు. రేపు ఎన్నికల్లో నిలబడుతున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావో ప్రజలకు చెప్పు. లేదంటే నువ్వు ఏదైనా మంచి చెయ్యి, ఆ మంచిని ప్రజలకు వివరించు. అంతేకాని నీ ప్యాకేజీల కోసము, నీ దొంగ రాజకీయాల కోసము, నీ దోపిడీల కోసము, కేవలం నీ రాజకీయ స్వార్థం, వ్యక్తిగత స్వార్థం కోసం ఈ రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేస్తూ రెచ్చగొడుతూ ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక ప్రాంతం రాయలసీమ గడ్డను అవమానపరిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. ఎవరైనా సరే రాయలసీమను కానీ పులివెందుల రాయలసీమ అంటూ ఒక్కొక్కటి మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాం. ఏ పులివెందలలో రాయలసీమలో అంత అలసైపోయారా మీకు? మేము మనుషులం కాదా? మాకు ఆత్మాభిమానం లేదా? మా మనసులు మీ మాటలతో మా మనసులు గాయపడవా? సిగ్గు లేకోకుండా ఒక రాజకీయ నాయకుడు అన్న తర్వాత ప్రాంతాలకు, మతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా ఉండాలి. ఏ ప్రాంతం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎప్పుడు చేయకూడదు. ఈ 5 సంవత్సరాలలో నువ్వు ఓట్లు వేపించి, నువ్వు మాయమాటలు చెప్పి, నువ్వు అబద్ధపు మాటలు చెప్పి మోసం చేసి ఓట్లేపించి గెలిపించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేసి, దొంగతనాలు చేసి పూర్తిగా రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేస్తే ప్రశ్నించాల్సింది ఎవరిని? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ. మేము ఆడళ్ళం బయటికి వచ్చి నోరిప్పి నేను మాట్లాడినామంటే నువ్వు రాజకీయాల్లో కాదు రోడ్డు మీద తిరగలేవు, అది గుర్తుపెట్టుకో. ఖబర్దారు పవన్ కళ్యాణ్, రాజకీయాలు చేయాలంటే నిజాయితీ అయిన రాజకీయాలు, నికార్చైన రాజకీయాలు చేయి. ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేశావంటే ఈ రాయలసీమ వాళ్ళు ఎవ్వరూ కూడా ఓర్చుకునేది లేదు. మా ఆంధ్ర అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, రాయలసీమ అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మేమంతా సోదర భావంతో ఉన్నాం. మాకు మధ్య ఏవీ లేవు. నీలాంటి రాజకీయ వ్యభిచారులు, నీలాంటి స్వార్థపరులు వచ్చి మా మధ్య విభేదాలు సృష్టించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఆఖరికి నిన్నే తరిమి ఇంటికి పంపించే రోజులు వస్తాయి. జాగ్రత్త. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.